சின்ன நான் நுசி இத ஃபிரை பாவலே தூக்கின தாக்குபட்டோ தாக்குபட்டோ அந்தோ ஏவுடா கட்டிங் చేసుకున్నా ఆ మాట ఇంకా అనుకుంటానేమో కాలుని మోగన్ని కాలుని మోగన్ని ఇవే తగ్గించుకుంటే మంచిది వసే రమ్య సనానికి నీళ్ళు పెట్టావే సనానికి నీళ్ళు పెట్టావే ఏంటి నీ కింద అవుతా ఏంటి ఇది మావ ఏం చేస్తున్నాడు బట్మస్ బాల్కో బట్మస్ బాల్కో ఒరే అవలే ఏంది కుక్కర్ నటొరుతాండు కుక్కర్ నటొరుతాండు ప్రతిసారి దీనింటి ఏంటిరా मेरकी तुंदर कटा वावा చంప పలుగుతాయి చంప పలుగుతాయి ఆ పగులుతాయి పగులుతాయి ఏమ లేనడికి ఏతులు ఎక్కువ బట్టలు లేనడికి బడాయి ఎక్కువ అన్నట్టు ఏమ లేనడికి ఏతులు ఎక్కువ బట్టలు లేనడికి బడాయి ఎక్కువ అన్నట్టు అయ్యో భగవంతుడా నాకు ఈ శిక్ష విధించావా స్వామి బాలే ఉన్నావు ఏబుడా నాకేమే అండగాని నాకేమే అండగాని ఓ నో ఇది చేసుకునాకే ఇలా తయారైనా ఇలా తయారైనా संबंध కదా సరే సరే అరే పొట్టోడా అరే పొట్టోడా ఒరే అవలే అమ్మ పార గడపార ఇంత అరుమన్నది కోపల పని పోవాలట అరే అరే తులే కొట్టునావు రెస్పెక్ట్ లేడరా వేడక డాడీ అన్న అనొద్దన్నావు మళ్ళీ వేడక రా అన్న అది కూడా రెస్పెక్ట్ లేదా అన్నావు ఓ నో సరే తీ అన్న అరే బమ్మది అరే బమ్మది ఈ ఫీచర్ల కర్తనైపోతుంది ఈ ఫీచర్ల కర్వడిపోతుందన్నయ్య ఈడికుంది దిప్ప కమలాసన్ బాగా పైసలు మాట్లాడుతున్నా నీకు ఓ నో నడిపోయి తాబో ఏ బర్రెలకు ఉసుడా అలా ఓర్ ముయ్ సన్నాస పెనుగా నన్ను ఏమంటున్నావు ఏబుడా మా నాడు ఏలైతున్నా ఒరే నా పోదాం గమ్మగా రమ్మని చెప్పు అవుతలేదు ఓ నో ఆ ఇప్పుడాకా నన్ను అంతుది కదా అమ్మకు కొడుకు బాగా ఊక వాడండి రాండి రాండి లేట్ అవుతండి అవుతానా గడప ముచ్చట్లో పెట్టుకుంటున్నాను పని లేదు ఏం లేదు నలని నలని నువ్వు పోయినారు ఎందుకు కొరుతుండా కుక్క లెక్క ఎందుకు కొరుతుండా కుక్క లెక్క బొరుడే పని లేదు పాటలేదు ఓ నో ఏంది అవుస్నో సంత మోల్ల బలాలే సంత మోల్ల బలాలే రేయ్ నువ్వు కొంచెం పక్కకి రారా నీతో మాట్లాడాలి ఆ పాడతా పాడతా ఒక
హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నాకేం తెలుసు డాడీ, ఏంది అక్కోళ్ళు ఎప్పుడో వస్తా అన్నారు ఇంకా రాకపాయే. పాడుగాను ఇంటికెళ్ళి సత్తెళ్ళరు, ఇంటికెళ్ళి సత్తెళ్ళరు. దేనికండి వీళ్ళు, ఎందుకండి అంటేనేమో అందరికి కోపం వస్తుంది. వచ్చినట్టున్నారు అత్తన్లా. అత్తన్నావా? వచ్చినవా అక్క, మీ కోసమే చూస్తానా ఇంతసేపు అక్క. రాశల్లరా పోయిందా? పెద్ద సమస్య వచ్చి పడిందే. సరే కానీ ఇక పోదాం పాక్క. పోదా, ఎండ బాగైంది కదక్క. వాళ్ళందరూ అప్పుడే పోయారు కాదక్క, నేనేమో మీకోసం చూస్తాను. ఏంది బావో? బాబా మాట్లాడితేనే లేవు కదా. పిలువడు చూడడు, పిలువడు చూడడు. ఇంటి ఎందుకు మాట్లాడిన పిల్ల, ఇంటి ఎందుకు మాట్లాడిన పిల్ల. ఎప్పుడన్నా మాట్లాడినావా? గా ఇప్పుడు కోపల దగ్గర మాట్లాడతాం. నిన్నర అవుతుంది ఇంకెవ్వరు రాలే. సార్కు రమ్యత్తను చూసినప్పటి నుంచి నిద్రపడతలేనట్టుంది. పొద్దుగాలనే వచ్చి కూర్చుండు కూలర్ల కంటే ముందు. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. ఇంత లేట రా ప్రసాద్, ఏంటొస్తుంది, ఏం పని చేస్తారు, ఏం చేస్తారు? ఇదేనా పని? ఇంకో రాలేగా సార్, నేనేగా వచ్చింది. మీకంటే పెద్ద పెద్ద పనులు ఉంటాయి. నా పనేంది, పనేందిరా, తొందరగా వచ్చి తొందరగా పోవాలి, ఎండొస్తుంది కదా. అంతే అంతే సార్, బాధ నాకు అర్థమైంది. రమ్యత్ రాలేదా సార్? ఇంకా కానీ కానీ తొందర కానీ. ఏం రమ్యత, ఏం మాట్లాడుతున్నావు? నడు. ఏ దిశ భూషణం చేస్తా? ఏం కూర్చుంటావు, ఎండ నెత్తి మీదకి వస్తుంది. ఏ దిశ భూషణం చేస్తా? మా రమ్యత్ అవసరం లేదు, అవసరం లేదు. నడురి. ఏ ప్రసాద్, ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మీరు దవ్వురి, ఇక్కడనేమో రమ్య వాళ్ళు దవ్వుతారు. సరేనా? అవునా సార్? మాకేమో గిద పెద్దది ఇచ్చి మా రమ్యతలకేమో గద్ద చిన్నది ఇచ్చినాం. అర్థమవుతుంది సార్. నాకేం తెలుసు అక్క, మీరు అందరు వచ్చిరేమో నేను వచ్చిన. ఇక్కడికి వచ్చి చూసేవాళ్ళు లేరు. ఓ అత్త, మీ సార్ గడ్డ పెట్టిన పోని కట్టు అటు. ఇగో అక్క, ఈ గడ్డ పర తీసుకుపో. అటే పోయిండే అక్క, అటే పోయిండే అక్క. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ చెల్లెయ్యి, ఓ మా బారు ఉండేది వచ్చిందో ఏమో. నువ్వు చేతితో దొడతావా అక్క, గా పార తీసుకో. నువ్వు చేతితో దొడతావా అక్క, గా పార తీసుకో. ఏంటి మమ్మీ, ఎవడిడు? తీసుకుంటా తీసుకుంటా. ఏమైంది రమ్య, లేట్ అయింది? ఏమైంది రమ్య, లేట్ అయింది? ఎవడి గిఫ్ట్ ఇగాడు, ఎంత ఇచ్చావు? ఏం లేదు సార్, అండుకం తినేసరికి లేట్ అయింది. కాంతి బుచ్చకంతనే పెట్టినా, తొందర వేసుకొని వెళ్ళు. మళ్ళా నిన్ను అడగకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదేంటి, మెట్టి తీకిన సాగాటం ముచ్చట్లు పెట్టుకుంటండి. బలిసిని దీనికి, బలిసిని దీనికి. అరే తుప్పా సెదవా. అరే ప్రసాద్ గా, నాకెందుకు ఒక రమ్య అక్క మీద సార్ మీద అనుమానం వస్తుందిరా. నీకు డౌట్ వచ్చింది అక్క వాళ్ళ మీద? మరి కాకపోతే మనకేమో గిదంత పని పెట్టి వాళ్ళకేమో కొంచెమే పెట్టాడు. ఇక రాదా అనుమానం, ఇక రాదా అనుమానం. నువ్వేం చేస్తున్నావు? నిలబడి పట్టేస్తావు? నీ మొగన్ నువ్వే ఎత్తుకుంబో. అమ్మో బాగున్నట్టున్నాడుగా, అందరు పోతురు. మన పని వాడవనే వాడవలేదా?
ఏంటి బావా కోపిటాకు పనికొచ్చినా మాట్లాడతాను అంటూ కదా. ఏముండు బావా, అక్క చూస్తే బాధపడుతుంది. అక్క లేదు కనిపించావు గాని మాటలు బాగా నేర్చినావు బావో. అంతా నిన్ను చూసే పిల్లా, అంతా నిన్ను చూసే పిల్లా. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. అబ్బో అరే తొందరగా నీరా ప్రసాద్ గా, అలాగే అయిపోయింది వాళ్ళు పోతారు. అయిపోతుంది అయిపోతుంది, అలా ఎందుకు అయిపోతుంది, గిట్ట తీసుకోవాలని అయిపోతుంది. అదే మేము మట్టి ఇంకా రాలేరు ఏమో, నాకే మేరక మంచిగా చూసుకుంటున్నా మీ ఆయన. ఏం చూసుకుంటాను సార్ గట్లనే, ఏం చూసుకుంటాను సార్ గట్లనే. చూసుకున్నాడు ఏందో ఏందో, ఏం అర్థమైతే లేదు. ఒరే ప్రసాద్ గా చూసినవా, పోయి సార్ తోటే ముచ్చట్లు పెడతాంది. ప్రసాద్ గా ముచ్చట్లు బాగా అయితేనే. సరే గాని నేను ఫోన్ చేస్తా, ఫోన్ లేవట్టు. సరే సరే సార్ ఫోన్ లేపుతా. వచ్చిందండి వయ్యారి. అమ్మా కానీ కానీ లేట్ అవుతుంది, ఏం చేస్తున్నారు? కానిస్తాం సార్. కోడలికి అత్త బుద్ధి చెప్పి అత్త అవసరం తోడవైందట, అత్త అవసరం తోడవైందట. ప్రతిసారి దీనింటి ఏమిట్రా గవన్నీ, మీకెందుకమ్మా పని చేసి తొందరగా వెళ్ళిపోరి. అందరు పోయి సార్, మేము పోతాం ఇక. మరి తొందర కానీ అయిపోయింది, మేము నడుగురు నడుగురు వెళ్ళు. అక్క పోదాంపా, అక్క మా అత్త కూడా పోయిందిగా. మీ అత్త కంటే చూసుకుంటానికి ఒకళ్ళు ఉన్నారు, మనకెవలున్నారా చూసుకుంటానికి, మనకెవలున్నారా చూసుకుంటానికి. పెద్ద సమస్య వచ్చి పడిందే చెప్పను గాని మరి. ఓకే ఆ పిల్లని చూస్తున్నావు, పని చేయడానికి వచ్చినావా, చూడడానికి వచ్చినావా, కానీ చెప్పరా. కుమార్టె ఒక లాగు చంపు తీసుకొస్తాను, కుమార్టె ఒక లాగు చంపు తీసుకొస్తాను. ఈ కోపానికి ఏం తక్కువ లేదు. దాకా మెట్టు పడేదాన్ని ముఖం చూడు, ముఖం ఉంది. ఈ ముఖం కన్నా బాగున్నా ఉండలేనది, ఈ ముఖం కన్నా బాగున్నా ఉండలేనది. వీడెవడో వ్యవరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్కువ మాట్లాడుతున్నావు పెద్ద. ఇల్లు నీ కొడుకుని చెవిలేసి తొక్కుపోతే పెద్ద, చెవిలేసి తొక్కుపోతే పెద్ద. అర్థం పద్దం లేకుండా మాట్లాడతావు ఏందన్న నువ్వు? తొక్కుతావు తొక్కుతావు. ఎప్పుడు తొక్కుతావు డాడీ? నేను బట్టలు ఇప్పేసి వస్తా, నేను బట్టలు ఇప్పేసి వస్తా. ఏంటి మమ్మీ ఎవడు? చూడటం తప్ప పొడిసేది ఏమి లేదని మాకు అర్థమైంది. అక్క ఇది అయ్యేటట్లేదు, పోదాంపా. ఏ అసలే ఆడు మోరుతో పోడురా, ఏమంటాడో. నేను చెప్తా పాక్క. పాపం రా ఆవేశం బావా. ఎందుకక్క ఏమైంది బావా? అరే అట్లంటనే ఏందిరా ఆవేశం బావేమో 20 ఏండ్లోడు, అదేమో పెద్ద ముసల్ది. అట్లెట్ల సెట్ అవుతుందిరా, ఎద్దసండు కొడుకుని వాటి కట్టుకున్నది. మళ్ళీ ఇప్పుడు సప్పుడేకుంటాందా? ఆ కోపలా ఆ సార్గా తోడు గుర్తుతాంది. ఒప్ప రాను రాను ముసళ్ళు అయిన కొద్ది ఐస్ పిల్ అవుతాను మళ్ళా. అక్క ఇంటికి అన్నట్టు అక్క లేదురా, ఈ రమ్య కొలకి పొలంలో కలవ పోవాలి. ఇంటికాడుతున్నా, ఇంటి వరకు 1000 రూపాయలు పడుతున్నాయి. ఏం పాడో